ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధు మార్లి తెలుగు ఛానల్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం ద్వారా నా నుంచి వీడియో వచ్చినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మీరైతే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా ఇంకొకటి మీ ఒక లైక్ వల్ల నా వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ లైక్ చేయండి ఏంటి ఫ్రెండ్స్ నేను ఇంత మంచిగా వీడియోస్ చేస్తున్నాను మీకు వేరే వాళ్ళ వీడియోస్ అంత పెద్దగా బాగాలేకపోయినా వాళ్ళకేమో లక్షల వ్యూస్ ఇస్తున్నారు నాకేమైంది ఫ్రెండ్స్ నేను బాగానే చేస్తున్నాను కదా మీకు ఎందుకు నచ్చడం లేదో నాకు అర్థం కావట్లేదు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు అయితే ఏ రిలేటెడ్ కంటెంట్లో భాగంగా మనమైతే విలేజ్ గర్ల్స్ ఎక్స్టేవ్ గురించి రియల్ స్టోరీ మా ఫ్రెండ్స్కి జరిగిన స్టోరీ గురించి అయితే మనం తెలుసుకునే భాగంలో సెకండ్ పార్ట్ అయితే ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకుందామని అనుకున్నాను బట్ ఆ స్టోరీలో జరిగిన ఎండింగ్ పార్ట్ ఏంటంటే సారీ శాంతికి హెయిర్ బ్యాంగ్స్ అయితే కట్ చేసి బాయ్ కట్ అయితే చేసేసిద్ది ఆఫ్టర్ కాంచనాకున్న హెయిర్ ఫెటిష్తో హెయిర్ ఫెటిష్ ప్రాబ్లంతో మొత్తానికి హెచ్ఎఫ్ చేయాలని డిసైడ్ చేసుకుంటుంది కదా స్ప్రే బాటిల్ తీసుకొచ్చి స్ప్రే బాటిల్లో మత్తు మందు కలిపి స్ప్రే బాటిల్ తీసుకొచ్చి స్ప్రే కొడుతుంది అన్నమాట ముగ్గురు మీద స్ప్రే కొట్టిన తర్వాత ఫస్ట్ జ్యోతికి అయితే గుండు చేయటం అయితే స్టార్ట్ చేస్తుంది జ్యోతిని చైర్లో కూర్చోబెట్టి స్ప్రే కొట్టగానే జ్యోతి నిర్మల అండ్ శాంతి ముగ్గురు అయితే అన్కాన్షియస్లోకి వెళ్ళిపోతారు అన్కాన్షియస్లోకి వెళ్ళిపోగానే వాళ్ళకి ఫస్ట్ జ్యోతికి త్వరగా తన హెయిర్ మొత్తం రెండు పార్ట్లుగా డివైడ్ చేసి హెయిర్ బ్యాండ్స్ వేసి నీట్గా షేవ్ చేస్తుంది అన్నమాట షేవ్ చేసి మళ్ళీ ఫోమ్ రాసి షేవ్ చేస్తుంది తర్వాత ఆఫ్టర్ మళ్ళీ షేవ్ చేస్తూ ఉంటే తన హైబ్రో అనేది సగం అయితే షేవ్ అవుతుంది అనమాట ఇంకా ఇట్లా బాగోదులే అని చెప్పేసి హైబ్రోస్ కూడా షేవ్ చేస్తుంది ఇంత నీచానికి నీచంగా చేసింది అని అంటే అసలు ఆడదే కాదు బట్ దానిని అయితే చెప్పులు ఇంకా ఇంకేమైనా చీపుర్లు చెప్పులతో అయితే కొట్టాలి దాన్ని తనకి దానికి చేస్తే దానికి ఫీలింగ్ ఎలా ఉంటుందో దాన్ని కూడా అలాగే అన్కాన్షియస్లోకి స్ప్రే కొట్టి దానికి చేస్తే దానికి ఎలా ఉంటుందో కానీ ఇట్లా చేయటం చాలా తప్పు తర్వాత మళ్ళీ నిర్మల దగ్గరికి వెళ్ళి నిర్మలకి ఇంకా ఒకవేళ నిర్మల కాన్షియస్లోకి వస్తుందేమో అప్పటికి కొంచెం టైం అవుతుంది కదా జ్యోతికి చేసేసరికి అని చెప్పేసి నిర్మలకి కూడా మామూలుగా త్వరగా తన హెయిర్ లూజ్ చేసుకొని ఉంటుంది కటింగ్ కోసం ఇంకా అట్లాగే బట్ ఎక్కడ లేట్ అయిపోతుందో అని చెప్పేసి రేజర్ షేవ్ కాకుండా ట్రిమ్మర్ షేవ్ చేసిద్ది అనమాట ట్రిమ్మర్ షేవ్ చేసి మళ్ళీ రిపీటెడ్ షేవ్ చేసి తనకు కూడా హైబ్రో షేవ్ చేసిద్ది ఇంకా తర్వాత బాయ్కట్లో ఉన్న శాంతి బాయ్కట్లో ఉంది కదా బాయ్కట్లో ఉన్న శాంతికి కూడా శుభ్రంగా మళ్ళీ హెడ్ షేవ్ అయితే చేస్తుంది ఫ్రెండ్స్ ఇది అయితే నిజంగా అయితే ముగ్గురికి హెడ్ షేవ్ చేస్తుంది ముగ్గురికి హైబ్రో షేవ్ అయితే చేస్తుంది అసలు నిజంగా ఇది యొక్క పరమ చెత్త మొహందనమాట తనకున్న హెయిర్ ఫెటిష్ అసభ్యమైన హెయిర్ ఫెటిష్ లక్షణాలు ఉంటే తను చేసుకోవాలి కానీ వేరే ఇతరులకు చేసి తన కోరికలను నెరవేర్చుకోవడం ఇదంతా కరెక్ట్ అయిన అదైతే కాదు ఐ హోప్ మాకైతే ఇదైతే అస్సలు నచ్చలేదన్నమాట బట్ తర్వాత వాళ్ళు రియాక్షన్ చూడండి ఇంకా తర్వాత వాళ్ళు కాన్షియస్లోకి వస్తారు కాన్షియస్లోకి వచ్చి వాళ్ళ ఒక ఫేస్ అద్దంలో చూసుకున్నప్పుడు ఫస్ట్ వాళ్ళ అద్దంలో చూసుకున్నప్పుడు వాళ్ళ ఫేస్ని అసలు రియల్లీ అసలు అన్బిలీవబుల్ అన్నమాట అసలు చాలా షాక్కు అయితే గురవుతారు షాక్కు గురయ్యి ఇంకా ఒకటే ఏడుస్తారు ఏంటి ఇలా చేశారు అని చెప్పి సారీ మీరు ఏం చెప్పారో నాకు అర్థం కాలేదు అసలు మీకు ఏమైందో నాకు అర్థం కాలేదంటే మీరే స్ప్రే కొట్టారు కదా అసలు మీరు స్ప్రే ఎందుకు కొట్టారు అందులో ఏదో కలిపినట్లు ఉన్నారు మేము అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయాము మీరే ఏదో చేశారు మొత్తానికి మీరే చెప్పండి అని చెప్పేసి నిలదీస్తే వీళ్ళు విలేజ్ గర్ల్స్ కదా వీళ్ళు ఏం చేస్తారులే అని చెప్పేసి తను విలేజ్ గర్ల్స్ కదా వీళ్ళు ఏం చేస్తారులే అని చెప్పేసి తనైతే మీరే అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయారు నాకేం చెప్పలేదు అందుకని నేను ఎడ్చేవని అనుకున్నాను అందుకనే నేను చేశాను బట్ నాకు రియల్లీ ఏం తెలియదు అని చెప్పేసి నంగనాచులాగా చేసినవన్నీ చేసి నంగనాచులాగా తప్పించుకుంటుంది అనమాట తప్పించుకున్న తర్వాత ఇంకా వీళ్ళు ఏం చేయాలో అర్థం కాదు పాపం సిటీకి కొత్త వచ్చిన శాంతిని ఏంటి
శాంతి ఇలా చేసావు మమ్మల్ని అని చెప్పేసి శాంతి నిలదీస్తే నేను కూడా బలయ్యాను కదా, నేను బలి కాకుండా ఏం లేను కదా, ఈవిడ అంతకుముందు బాగా చేసి ఆవిడని చెప్పేసి నేను తీసుకొచ్చాను, మిమ్మల్ని నాలాగా సిటీ కల్చర్కి తగ్గట్టు చేద్దామని అనుకున్నాను కానీ ఇట్లా చేస్తుందని నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్పేసి అయితే ముగ్గురు బాగా ఏడుస్తారనమాట. ఏడ్చి ఇంకా ఫీలింగ్ వేరే లెవెల్ ఉంటుంది, ఒకసారి ఊహించుకోండి, మీరు ఊహించుకుంటే మీకు అర్థమవుతుంది ఆ ఫీలింగ్ ఎంత వరస్ట్గా ఉంటుందో. నేను చెప్పేది దీని నుంచి నేను చెప్పే ఒక సజెషన్ ఏంటంటే, ఇప్పుడు చాలామంది ఎయిర్ ఫెటిష్ కోరికలు ఉన్నవాళ్ళు వాళ్ళకి వాళ్ళు చేసుకోండి, అంతేకాని ఇతరుల మీద ట్రై చేసి వాళ్ళ హీగోన చేసి వాళ్ళని ఏడిపించి మీరు సంతోషం ఇంకా ఉండటం కదా, అది న్యాయమైన అది కాదు. ఇదైతే మీరు తెలుసుకోండి. చాలామంది ఎయిర్ ఫెటిషర్స్ అయితే ఉంటున్నారు, బట్ ఎయిర్ ఫెటిషర్స్ అంటే ఏంటో నేను ఒక వీడియో కూడా చేస్తాను, బట్ ఆ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఓకే, తనకున్న ఎయిర్ ఫెటిష్ లక్షణాలని వీళ్ళకి చేసి తీర్చుకోవాలన్న తనది చాలా నీచమైన ఆలోచన. ఎయిర్ ఫెటిష్ కోరికలు ఉంటే నువ్వు చేసుకొని ఫ్యామిలీకి చేసుకో, అంతేగాని వేరే వాళ్ళకి చేసే రైట్ అయితే నీకు లేదు కాంచన. అండ్ ఇది ఒక 2 ఇయర్ బ్యాక్ జరిగిన స్టోరీ అనమాట, రియల్లీ జరిగిన స్టోరీ. ఈ స్టోరీ వల్ల చాలా సఫర్ అయ్యారు 3 మెంబర్స్, ఎంత సఫర్ అయ్యారో పాప వాళ్ళ ఫ్యామిలీస్ కూడా వచ్చారు. వాళ్ళ ఫ్యామిలీస్ వచ్చినప్పుడు దీన్ని ఎస్కేప్ అయిపోయింది, ఎస్కేప్ అయిపోయి ఇంత రచ్చ గొడవ అయ్యింది. అసలు ఇలా చేస్తే యంగేజ్ అమ్మాయిలకు ఇలా చేస్తే వాళ్ళ ఇష్ట ప్రకారం చేయించుకున్నది వేరు, తిని స్ప్రే కొట్టి చేయించినది ఇది, క్రిమినల్ కిందకు వస్తుంది కదా. అలా చేయకుండా ఎవరికైనా పెటిషన్ కోరికలు ఉంటే ముందు మీరు ట్రై చేసుకోండి, వేరే వాళ్ళ మీద ట్రై చేయకండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇంకా నాకైతే ఈ వీడియో అయితే చాలా బాగా, బట్ వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లము అట్లా ప్రాబ్లం చూడడానికి కూడా అసహ్యంగా, విషయం అంటే ఓకే అందరు చేసుకుంటారు కామన్, హైబ్రోషర్ చేస్తే అసలు ఎంత దరిద్రంగా నీచంగా అసలు వాళ్ళ ఫేస్ చూస్తే అసలు పరమ చండాలంగా అసలు అఘోరంగా ఉంది. బట్ అసలు నిజంగా అసలు వాళ్ళు ఎంత బాధపడ్డారు, ఎంత మదన పడ్డారు, బయటికి వెళ్ళలేక ఇంట్లోనే కూర్చున్నారు ఒక 3-4 మంత్స్. కనీసం హైబ్రోస్ గ్రోత్ అవ్వాలి కదా, హైబ్రోస్ గ్రోత్ అయ్యేసరికి అట్లీస్ట్ 3-4 మంత్స్ వరకు అయితే ఇంట్లో నుంచి కనీసం బయటికి కూడా అడుగు పెట్టని సిచ్యువేషన్ అయితే వాళ్ళు ఎదుర్కొన్నారు. వాళ్ళు సఫర్ అయిన తీరును చూస్తే ఇలాంటి వాళ్ళని ఏం చేయాలో అర్థమవుతుంది. అసలు నిజంగా ఇది బాధాకరమైన విషయం. ఫెటిషర్స్ కొడుకులు ఉంటే మీరు తెచ్చుకోండి, కానీ వేరే వాళ్ళ మీద రుద్దకండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఇది చెప్పాలి అని అనుకున్నాను ఈ వీడియో ద్వారా. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇంకా మీరు ఫెటిషర్స్ అంటే ఏంటి అనేది నేను ఒక వీడియోలో చెప్తాను. నేను ఈ వీడియోలో ఫెటిషర్స్ గురించి గూగుల్లో సెర్చ్ చేశాను, అసలు ఫెటిషర్స్ ఏంటి, ఫెటిష్ అన్న పదం నేను కూడా ఫస్ట్ టైం వినడం. తర్వాత నేను గూగుల్లో సెర్చ్ చేసిన తర్వాత నాకైతే కొంత మ్యాటర్ దొరికింది. ఆ మ్యాటర్ బట్టి మీకైతే నేను ఒక వీడియో చూసి వాళ్ళ ఫెటిషర్స్ ఎలా ఉంటారు, వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి, వాళ్ళకి ఎందుకు అలా వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది అదంతా కానీ ఒక వీడియో చేసి నేను పెడతాను. ఓకేనా? ఒక ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మధు మాధవి తెలుగు ఛానల్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ సండే ఫ్రెండ్స్, బాయ్.